ఈ యొక్క యోహాన్ సువార్త 4వ అధ్యాయం మనం చూస్తే మొత్తం కూడా అక్కడ సమరయ పట్టణంలో యేసుక్రీస్తు వారు వెళ్ళినట్లు, ఆ ఊరిలో ఆ యొక్క సమరయ స్త్రీని దేవుడు యేసుక్రీస్తు వారు ఆమెతో మాట్లాడిన ఆ యొక్క దృశ్యాలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో యేసుక్రీస్తు వారు పుట్టక మునిపే రక్షణ గురించి, సువార్త గురించి, అలాగే పశ్చాత్తాపం గురించి మాట్లాడిన వ్యక్తి ఒక అతను ఉన్నారు. ఆయన పేరు చెప్పగలరా? యేసుక్రీస్తు వారు పరిచర్యకు రాకమునిపే బాప్తిసం గురించి, సువార్త గురించి చెప్పిన వ్యక్తి పేరు బాప్తిసమిచ్చి యోహాను కదా. యేసుక్రీస్తు వారు రాకమునిపే, ఆయన పరిచర్య ప్రారంభించక మునిపే బాప్తిసమిచ్చి యోహాను పశ్చాత్తాపం గురించి మాట్లాడడం ప్రారంభించాడు, రిపెంటెన్స్ గురించి మాట్లాడడం ప్రారంభించాడు. అప్పటి వరకు పాత నిబంధనలో రిపెంట్ అయిన సందర్భాలు మనకు ఎక్కువ కనపడవు. నువ్వు పాపమును ఒప్పుకుంటే నువ్వు రక్షణ పొందటం అనే మాటలు మనకు కనపడవు. చాలామంది వారి పాపం నిమిత్తం వెళ్ళడము, దేవాలయం దగ్గర బలి నర్పించటము, వచ్చేయటము, ఆ విధంగా వారి పాపాలను వారు కడుక్కునేవారు. కానీ వారి పాపమును ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలని బాప్తిసమిచ్చి యోహాను ఆయన ప్రకటిస్తూ ఉంటే అనేక మంది యోహాను యొక్క మాటను విని వారు పశ్చాత్తపడి వారి పాపంలో ఒప్పుకొని నూతనమైన జీవితాన్ని యేసుక్రీస్తు వారితో, దేవునితో ఆ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయాలని అనేక మంది ప్రయత్నం చేశారు. బాప్తిసమిచ్చి యోహాను యొక్క అవతారం చూస్తే చెప్పాలంటే ఒక పిచ్చివాన్లాగా ఉండొచ్చు. ఎందుకంటే అడవిలో పెరుగుతూ ఉన్నాడు, అడవి తేనె తాగుతూ ఉన్నాడు, మిడతలను తింటూ ఉన్నాడు, మంచి వస్త్రాలు ఉన్నా లేదో తెలీదు. అటువంటి వ్యక్తి యొక్క మాటను కూడా విని వారు అంగీకరిస్తున్నారంటే వి గుడ్ క్లియర్లీ సీ వారు ఎంత దప్పిక కలిగి ఉన్నారో, దేవుడు అంటే ఎంత దప్పిక కలిగి ఉన్నారో, దేవునితో సహవాసం అంటే ఎంత దప్పిక కలిగి ఉన్నారో కదా. పాత నిబంధనలో ఆఖరి పుస్తకం పేరు చెప్పగలరా? మలాకీ నుంచి మత్తయి సువార్తకి మధ్యలో 400 సంవత్సరాలు మనకి టైం గ్యాప్ ఉన్నట్టు మనం చూస్తాము. ఈ 400 సంవత్సరాల్లో గాడ్ వాజ్ మ్యూట్, దేవుడు ఎవరితోనూ ఏమీ మాట్లాడలేదు. దేవునికి మనుషులకి మధ్య చాలా ఎడబాటు వచ్చింది. ఆ ఎడబాటులో అనేక మంది పాపానికి వారు దాసులు అయిపోయారు, అనేక మంది ఎటువంటి కట్టు లేని మనుషులుగా వారు జీవించడం ప్రారంభించారు, ఎటువంటి దైవోక్తి లేని మనుషులుగా వారు జీవించడం ప్రారంభించారు, ఎటువంటి భయభక్తులు లేకుండా వారు జీవించడం ప్రారంభించారు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని పాడైపోయిన వారు ఉన్నారు. ఆ ఎడబాటును బట్టి మాకు దేవునితో సహవాసం కావాలని ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. అలా ఎప్పుడైతే బాప్తిసమిచ్చి యోహాను యేసుక్రీస్తు దేవుని గురించి ప్రకటిస్తూ ఉన్నాడో, పశ్చాత్తాపం గురించి, బాప్తిసం గురించి, పరలోకం గురించి ప్రకటిస్తూ ఉన్నాడో, వెంటనే ఆ యొక్క సువార్తను అందుకొని అనేక మంది బాప్తిసమిచ్చి యోహాను ద్వారా బాప్తిసాన్ని పొందుకొని దేవునితో ఆ రిలేషన్షిప్ని వారు తిరిగి ప్రారంభించినట్లు మనం గమనిస్తాం. యేసుక్రీస్తు శిష్యులైన 4 శిష్యులు యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్రను 4 సువార్తల్లో రాశారు. మత్తయి సువార్త, మార్కు, లూకు, యోహాను. ఓకే, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త ఒకలా ఉంటుంది, యోహాను సువార్త మాత్రము కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆ మిగతా వారు యేసుక్రీస్తు వారిని చూసిన ప్రాస్పెక్టివ్ కంటే హీఈస్ ఎ గాడ్ బట్ హీఈస్ ఫుల్లీ హ్యూమన్, ఆయన దేవుడే కానీ ఆయన పూర్తిగా మనిషి స్వరూపంలో ఉన్నాడు అని చెప్పి, అందుకే యోహాను సువార్తలు అనేక సందర్భాల్లో యేసుక్రీస్తు వారు తప్పికొనిన సందర్భాలు రాస్తాడు, ఆకలి కొనిన సందర్భాలు రాస్తాడు, ఆయన నొప్పిని ఫీల్ అయిన సందర్భాలు రాస్తాడు, ఆయన అలసిపోయినట్లు, ఆయన ఆ ప్రయాణాల్లో ఆయన పడుకున్నట్టు మనం గమనిస్తాం. యేసుక్రీస్తు వారు పగలు కొంతకాలం పగలంతా పరిచయం చేసేవాళ్ళు, రాత్రి అంతా ప్రార్థనలో ఉండేవాళ్ళు, ఉదయకాల సమయంలో ఇంకా వేకువ జామని చీకటిగా ఉండగానే తండ్రితో ఆయన మాట్లాడడానికి అరణ్యంలోకి వెళ్ళేవారు. మరి రెస్ట్ ఎప్పుడు తీసుకునేవాళ్ళు అంటే ప్రయాణాలు తీసుకునేవాళ్ళు. ఆయన అలసిపోయి ఆయన పడవలో నావలో వాళ్ళు వెళ్తున్నప్పుడు పడుకున్నారంట. తుఫాను వచ్చినప్పుడు, ఎంత తుఫాను వచ్చి ఎంత గాలి వచ్చి గందరగోళం అయిపోతున్నప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు లెగట్ల, ఎందుకంటే ఆయన గాఢ నిద్రలో ఉన్నారు, ఎందుకంటే అలసిపోయి ఉన్నారు ఆయన. అలాగే మరొక సందర్భంలో ఆయన పడుకున్నట్లు మనం గమనిస్తాం. సో యేసుక్రీస్తు వారిని ఒక మనిషిగా చూపిస్తూ ఆ మనిషిగా ఉన్న వ్యక్తి కూడా అలసిపోతాడు, ఆయనకు కూడా ఆకలి వేస్తుంది, ఆయనకు కూడా కాళ్ళు నొప్పులు వస్తాయి, ఆయనకు కూడా ఆకలి ఉంటుంది, కొడితే ఆయనకి కూడా దెబ్బలు తగులుతాయి. యేసుక్రీస్తు యొక్క సిలువ వేసిన ఆ వైనాన్ని యోహాను గారు చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అన్ను ఆ యొక్క దెబ్బలను ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆయన దేవుడైనప్పటికీ కూడా కొరడా దెబ్బ కొట్టినప్పటికీ కూడా ఒక మనిషినికి ఎలా అయితే నొప్పి పడుతుందో అలాగే నొప్పి పడుతుంది. ఎదుటి మనిషి ఏడుస్తుంటే, దుఃఖపడుతుంటే, కన్నీరు గారుస్తూ ఉంటే ఆ మనుషుల యొక్క ఎమోషన్స్ని అర్థం చేసుకునేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారని ఒక మనిషిని, మనుషునిలో దేవుని చూపించిన వ్యక్తి యోహాను గారు.
ఇదే యోహాను గారు 4వ అధ్యాయంలో ఒక విషయాన్ని, ఒక స్టోరీ లైన్ని రాస్తూ ఉంటాడు. అదేంటంటే, ఒక మంచి ఎండాకాల సమయంలో నజరేతు నుంచి వారు తిరిగి మళ్ళీ యెరూషలేముకు వెళుతున్న ప్రాంతంలో వారికి ఉన్న మార్గము సమరయలోంచి ఉంటుంది, లేదంటే కనుక సమరయ బయట నుంచి బైపాస్ హైవేలోంచి ఉంటుంది. సో నజరేతు నుంచి యెరూషలేము రావాలంటే వారు ఇట్లా బయట నుంచి రావాలి. బయట నుంచి వస్తే తినడానికి ఏం దొరకదు, ఊళ్ళోంచి వెళ్తేనే తినడానికి దొరుకుతుంది. సో అందులోంచి యేసుక్రీశ్వరు శిష్యులను తీసుకుని నడిపించారు. ఆయన అప్పటికే నడుస్తూ ఉన్నారేమో, ఎండాకాలమేమో, చాలా విపరీతంగా డీహైడ్రేట్ అయిపోయారు, కాళ్ళ నొప్పులు వచ్చి ఉంటాయి. ఆయనకి అక్కడ ఒక బావి కనపడితే ఆ బావి దగ్గర కూర్చున్నారంట. ఇదివరకు బాటసార్లు, ప్రయాణాలు చేసేవాళ్ళు, వాళ్ళ స్టాప్స్ ఎక్కడ, ఇప్పుడు సపోజ్ మనం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం అనుకోండి, మధ్యలో 7 హోటల్ అని ఉంటుంది, అక్కడ ఆగుతాం. లేదంటే కానీ ఇంకొకటి ఏదైనా హోటల్ చూసుకొని అక్కడ ఆగుతాం. ఎందుకంటే అక్కడ ఆహారం దొరుకుతుంది, నీళ్లు దొరుకుతాయి, వాష్రూమ్స్ ఉంటాయి. మరి పాతకాలంలో అవేమి ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడ ఆగేవాళ్ళు అంటే, ఎక్కడైతే నీరు దొరుకుతుందో, ఎక్కడైతే బావులు ఉంటాయో, ఎక్కడైతే ఒయాసిస్లు ఉంటాయో, అలాంటి ప్రదేశాల్లో వారు ఆగి విశ్రాంతి తీసుకొని వారి ఒంటెలకు లేదా గుర్రాలకు వారి నీటిని పెట్టి వారి విశ్రాంతి తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి వెళ్ళేవాళ్ళు. అలాగే యేసుక్రీశ్వరు నడిచి నడిచి ఆయన అలసిపోయి కాళ్ళ నొప్పులు వచ్చినాయి అనుకుందాము, ఆయన బావి దగ్గర విశ్రాంతి తీసుకుంటూ ఆయన వాళ్ళ శిష్యులకు చెప్పారు, ఊర్లోకి వెళ్ళి ఆహారం తీసుకురండి. యూజువల్గా ఆహారం తీసుకురావడానికి ఎంతమంది సరిపోతారు? ఒక్కళ్ళో మహా అయితే ఇద్దరు, ఎందుకంటే అక్కడ ఉన్నది 12 మంది శిష్యులు, యేసుక్రీశ్వరు 13 మంది అనుకోండి. 13 మందికి ఆహారం తీసాలంటే ఒక ఇద్దరో ముగ్గురు వెళ్తే సరిపోద్ది, కానీ యేసుక్రీశ్వరు మొత్తం 12 మంది వెళ్ళండి అన్నప్పుడు ఆ 12 మందిని పంపించేశారు. ఎందుకని అందరినీ పంపించేసి ఆయన ఒక్కడే ఉన్నాడంటే, హీ వాంట్స్ టు సెట్ అ స్టేజ్ టు పర్ఫామ్ ఆ అమేజింగ్ ఎన్కౌంటర్, టు పర్ఫామ్ దాట్. హీఈస్ అరేంజింగ్ దట్ స్టేజ్ టు ఎన్కౌంటర్ దట్ ఉమెన్. ఆ యొక్క ఒక స్త్రీని కలుసుకున్నట్టు కొరకు, ఆమెతో మాట్లాడేట కొరకు ఎవ్వరూ ఎవరిని ఉండకుండా అందరినీ పంపించేసి యేసుక్రీస్తువారు ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. యోహాను చవిత 4వ అధ్యాయం 7వ వచనంలో సమరయ స్త్రీ ఎప్పుడైతే ఆ బావి దగ్గరికి వచ్చిందో, యేసుక్రీస్తువారు ఆమెను చూసిన వెంటనే నాకు దాహమున కీయమని ఆమెను అడిగాను అని ఉంటుంది. ఆ రోజుల్లో ఆ సమరయ స్త్రీ ఆ బావి దగ్గరికి వచ్చినప్పుడు ఆమె సాయంత్రకాలం రాలా, అలాగే ఉదయకాలం సమయంలోనూ రాలా. ఆమె ఏ సమయంలో వచ్చింది? మధ్యాహ్నకాల సమయంలో వచ్చిందంట. ఆ రోజుల్లో స్త్రీలు ఇంటి పని చేసేవారు, పురుషులు బయటికి వెళ్ళి పొలంలో పనిచేసేవాళ్ళు. సో నీళ్లు తీసుకురావడం కూడా స్త్రీ బాధ్యతే. ఇప్పుడంటే వాటర్ క్యాన్లు యాక్టివాల ముందు పెట్టుకొని తీసుకొచ్చేస్తున్నాం, కానీ అప్పట్లో నీళ్లు కూడా స్త్రీలే తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పటికీ ఇండియాలో చాలా ప్రదేశాల్లో స్త్రీలే తల మీద కుండను పెట్టుకొని వెళ్ళి వాటర్ని తెచ్చుకుంటారు. సో అలాగా ఆ రోజుల్లో ఎంత కష్టమైనప్పటికీ కూడా, ఎంత దూరమైనప్పటికీ కూడా స్త్రీయే వెళ్ళి తెచ్చుకోవాలి. అయితే ఆమెతో పాటు ఎవరో లేరు ఎందుకని, ఆమె ఒంటరిగా వచ్చింది ఎందుకని అని అంటే, ప్రతి ఒక్కరు కనపడిన వాళ్ళందరూ, అమ్మా ఎలా ఉన్నావు, 5వ డివోర్స్ అయిందంటగా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు, నెక్స్ట్ ఎవరిని చేసుకుందాం అనుకుంటున్నావు, నీ లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పి లేనిపోని క్వశ్చన్లన్నీ అడిగి ఆమెను నిలదీస్తారేమో అని భయంతో, సొసైటీకి భయపడి, ఊరుకు భయపడి, ఆమె ఎవ్వరు రాని సమయంలో ఒంటరిగా ఆమె మధ్యాహ్నకాల సమయంలో ఆ యొక్క అక్కడికి వచ్చినట్టు మనం గమనిస్తాం. ఈ రోజుల్లో చాలామంది కూడా సొసైటీకి భయపడేవారిగా ఉన్నారు, దేవునికి భయపడేదానికంటే సొసైటీకి భయపడుతున్నారు, దేవునికి భయపడేదానికంటే కూడా ఇరుగు పొరుగు వాళ్ళు ఏమంటారని భయపడుతున్నారు. ఏమ్మా ఎగ్జామ్స్ అయిపోయినాయి అంటగా నెక్స్ట్ ఏంటి, ఏమ్మా ఇంకా జాబ్ రాలేదంటగా, ఏమ్మా వీసా రిజెక్ట్ అయిందంటగా, లేదంటే కనుక ఏంటి 30 సంవత్సరాలు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదంటగా, ఏమో పెళ్ళి 5 ఏళ్ళైనా ఇంకా పిల్లలు కాలేదంటగా, ఎందుకంట మీకు ఎందుకంట? దేవునికి భయపడేదానికంటే కూడా సొసైటీకి ఎక్కువ భయపడాల్సి వస్తుంది. ఎవరేమి అడుగుతారా, ఎవరేం సమాధానాన్ని చెప్పాలా, ఏమా మీ పిల్లలు సరిగ్గా చదవరంటగా, ఏమండి ఈ సొసైటీకి భయపడి చాలామంది మనుషులతో మాట్లాడకుండా దూరంగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు, 4 గోడల మధ్యలోనే ఉండాలని ప్రయత్నం చేస్తారు. వారి లైఫ్ అంతా కూడా సోషల్ మీడియాలోనే గడుపుతూ వారు జీవితం ప్రారంభిస్తారు. చాలామంది ఇన్స్టాగ్రామ్ వాడతారు, అందులో వాళ్ళు పోస్ట్ చేసేదానికంటే కూడా ఇతరులని స్టాక్ చేసేదే ఎక్కువ ఉంటుంది. వాళ్ళు పోస్ట్ చేసేదానికంటే కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారని వాళ్ళని వీళ్ళు చెక్ చేయడమే ఎక్కువ ఉంటుంది కదా. సో ఈ స్త్రీ కూడా 4 ఏమంటారా అని భయంతో, ఆ వ్యక్తి భయంగా జీవిస్తూ ఉంది, ఎవరిని కూడా కలుసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఈ రోజున దేవుడి సముఖంలో మాట్లాడుతున్నాను,
ఈరోజున ఎవరి గురించి కూడా మీరు ఆలోచించద్దు. ఎందుకంటే దేవుడు నిన్ను సృజించినప్పుడు ఆయన స్వరూపంలో చేసుకుని ఉన్నాడు. నీ పట్ల అయినా ఒక ఉన్నతమైన ప్రణాళికను, ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగిన దేవుడై ఉన్నాడు. ఈ రోజున ఒక ఇంపార్టెంట్ లైఫ్ టిప్ చెప్పన, ఈ జీవితంలో నువ్వు సమాధానం చెప్పవలసింది ఇద్దరికి. ఒకటి, నీకు జన్మనిచ్చిన నీ తల్లిదండ్రులకు, నీ కుటుంబానికి. రెండవది, నీ లోకానికి పంపించి నడిపించి పోషిస్తున్న దేవునికి. హల్లెలూయా. ఈ ఇద్దరు కనుక నీ విషయంలో సంతోషంగా ఉంటే ఇంకా ఎవ్వరికి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మూడో వ్యక్తి ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే నన్ను పెట్టుకోండి మీ సేవకునిగా. ఇట్స్ నాట్ మ్యాండేటరీ, బట్ చెప్తున్నాను. ఈ ఇద్దరు కనుక మీ విషయంలో సంతోషిస్తే కనుక, మీరు తీసుకున్న నిర్ణయాలను బట్టి మీ కుటుంబం సంతోషంగా ఉండి దేవుని సంతోషంగా ఉంటే కనుక ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరిని మెప్పించాల్సిన అవసరం లేదు. యూనో, ఈ యొక్క దౌర్భాగ్యపు పరిస్థితి కేవలం మన ఇండియాలోనే లేదు, మన తెలుగు వాళ్ళ మధ్యలో ఉందేమో అని అనుకుంటాను. పక్కన వాళ్ళని మెప్పించే కొరకు అప్పుల పాలైన వాళ్ళు, పక్కన వాళ్ళకి చూపించుకోవటం కోసము లేనిపోనివి తగిలించుకునేవాళ్ళు చాలామంది మనలో ఉంటారు. ఇతర ఏ ప్రదేశాలకైనా వెళ్ళండి, ఎవరి జీవితం వాళ్ళది, ఎవరికి కంఫర్టబుల్ అయిన లైఫ్లో వారు లీడ్ చేస్తుంటారు, పక్కన వాళ్ళని ఇంప్రెస్ చేయాలనే ఆలోచన ఎవరికి ఉండదు. నేను రీసెంట్గా యూకే వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న కొంతమంది బ్రిటిష్ పీపుల్ని, ఐరిష్ పీపుల్ని వాళ్ళు కలిసినప్పుడు దే వర్ స్టిల్ యూజింగ్ iPhone 10, iPhone 7, iPhone 6 వాడుతున్నారు. వాళ్ళు ఫోన్ లాగే చూస్తున్నారు, మన ఫోన్ ఒక స్టేటస్ సింబల్లా చూస్తున్నారు. ఓ, కొత్త ఫోన్ రిలీజ్ అయిందా, ఇప్పుడు ఇది కొనాలన్నమాట, అవసరం లేకపోయినా. ఓ, టైం ఖాళీగా దొరికిందా, ఏదైనా అకేషన్ వచ్చిందా, కొత్త బట్టలు వేసుకోవాలి, వేసుకున్నా వేసుకోకూడదు మళ్ళీ. ఇతరుల ముందు ఘనతగా కనపడటం కోసము డోంట్ ట్రై టు ఇంప్రెస్ ద సొసైటీ, ఈ లోకము నీ గురించి ఏమనుకున్నప్పటికీ కూడా మనొక దేవుడేమనుకుంటున్నాడు అనేది ఇంపార్టెంట్. ఈ యొక్క సమరయ స్త్రీని ఆ ఊరంతా కూడా ఒక రకమైన చెడ్డ వ్యక్తిగా ఆమెను ఎంచినప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు ఆమె కోసమే సమరయ పట్టణానికి వెళ్ళారు. హల్లెలూయా. అక్కడ వారందరూ కూడా ఆమెను వెలివేసినప్పటికీ కూడా, ఆమెతో మాట్లాడినప్పటికీ కూడా, నేను నీతో మాట్లాడతాను, యూదుడైనప్పటికీ కూడా నేను నీతో మాట్లాడతాను. అప్పట్లో యూదులకి సమరయులకి సరిగా పడేది కాదు, వారు వీళ్ళని తక్కువగా చూసేవాళ్ళు. అయినప్పటికీ కూడా, అసలు ఇందాక మీతో మ్యాప్ చూపించాను కదా, సమరయ పట్టణంలోనికి అడుగు పెట్టడానికి ఇష్టం లేని వాళ్ళు యేసుక్రీస్తు ఆమెను వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళారు. డోంట్ పుట్ యువర్ ప్రాబ్లమ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్. మనుషుల ముందు నీ సమస్యలను చెప్పొద్దు, మనుషుల ముందు నీ యొక్క సింపతిని గెయిన్ చేయొద్దు, ఎందుకు పనికిరాదు. దేవుడు దగ్గరికి తీసుకురా, నీ సమస్యను దేవుని దగ్గర తీసుకురా. అది ఎంత తీరలేనిదైనప్పటికీ కూడా దేవుడు ఆ ప్రతి సమస్యను, ప్రతి పరిస్థితిని కూడా ఆశీర్వాదకరంగా మార్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజున ద చర్చ్ షుడ్ బి ద ప్లేస్ వేర్ ద బ్రోకెన్ పీపుల్ కమ్ అండ్ దే బీ బిల్డ్. దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయం కలవారు రావాలి. మనం సంతోషంగా ఉన్నప్పుడు వచ్చేదానికంటే కూడా దుఃఖంలో ఉన్నప్పుడు వచ్చే ప్రదేశమే దేవుని సంఘమై ఉండాలి. హల్లెలూయా. ఈరోజున దేవుని సంఘంలోనే నువ్వు ఒకవేళ సాతాను మనస్తత్వం కలిగి వీళ్ళ గురించి నువ్వు ఒకవేళ మాట్లాడుకునే వ్యక్తిగాను ఉంటే, అపవాది యొక్క ఆలోచనలు కలిగి ఉన్న అపవాది నీ మీద ఏలుబడి చేస్తాడన్న విషయం మర్చిపోవద్దు. నేను అప్పుడప్పుడు చెప్తాను మీతో, సాటన్ నోస్ అవర్ ఎవ్రీ సిన్, డెవిల్ నోస్ అవర్ ఎవ్రీ నేమ్, బట్ స్టిల్ హీ కాల్స్ అస్ బై అవర్ సిన్. గాడ్ నోస్ అవర్ ఎవ్రీ సిన్, బట్ స్టిల్ హీ కాల్స్ అస్ బై అవర్ నేమ్. అపవాదికి మన అందరి పేర్లు తెలుసు, కానీ మనలో ఉన్న లోపాలని ఎత్తి చూపించి మనల్ని గొచ్చాలని చూస్తాడు. దేవునికి మన ప్రతి పాపము తెలుసు, అయినప్పటికీ కూడా మనల్ని పేరు పెట్టి పిలిచిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజున మనుషుల్లో ఉన్న పాజిటివిటీని కాకుండా మనుషుల్లో ఉన్న నెగిటివిటీని నువ్వు చూసే వ్యక్తిగా నువ్వు ఉంటే గనక జాగ్రత్త, నీలో అపవాది ఆత్మ బలంగా పనిచేస్తుంది. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి నువ్వు ఒకవేళ చాడీలు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ, ఒకవేళ వాళ్ళ గురించి వీళ్ళ గురించి రూమర్స్ స్ప్రెడ్ చేస్తుంటే కనుక నీలో ఇంకా దుష్టుని యొక్క ఆత్మ నీ తల మీద కూర్చొని ఏలుబడి చేస్తున్న విషయం మర్చిపోవద్దు. ఇతరులను తీర్పు తీరుస్తూ ఎప్పుడు కూడా ఆ వ్యక్తిని నువ్వు రక్షించలేవు, ఎప్పుడు కూడా ఆ వ్యక్తిని నువ్వు దేవుని మార్గంలోకి నడిపించలేవు, ఎప్పుడు కూడా ఆ వ్యక్తి ఆ పని చేయలేవు. యూనో, దేవుడు బేతెల్ సహవాసానికి ఒక టార్గెట్నిచ్చాడు, బేతెల్ సహవాసానికి ఒక ఎయిమ్నిచ్చాడు. మనం 10,000 ఆత్మలను సంపాదించాలని దేవుడు చెప్పాడు. దిస్ షుడ్ బీ ద రీహాబిటేషన్ సెంటర్. బేతెల్ చర్చ్ షుడ్ బీ అ సెంటర్ వేర్ ద సిన్నర్స్ కమ్. పాపులు వస్తారు, మన ద్వారా పరిశుద్ధులుగా మారతారు. హల్లెలూయా. దేవుని మందిరం అంటే పరిశుద్ధులు కూర్చునేది కాదు, పాపులు కూర్చునేది.
పాపులు రావాలా, దేవుని మాటలు వినాలా, పరిశుద్ధులుగా మారకనించాలా. ఎవ్రీ సిన్నర్ షుడ్ టర్న్ ఇన్ టు అ సెయింట్ అండ్ గో అవుట్. ఆ విధంగా అలా జరగాలి అంటే స్టేజ్ మీద నిలబడి నేను మాట్లాడతాం కాదు, పక్కన కూర్చొని మీరు మాట్లాడాలి. అనేక ఆత్మలు దేవుని కొరకు సంపాదించాలి. నశించిపోతున్న వారిని వైపు చూసి నవ్వద్దు. పాపంలో ఉన్న వారిని చూసి హేళన చేయొద్దు. లైఫ్లో చితికిపోతున్న వారిని చూసి వాళ్ళకంటే నా జీవితం బాగానే ఉందలే అని అనుకోవద్దు. వారిని దేవుని సన్నిధికి తీసుకొచ్చి దేవుని యొక్క ప్రేమను వారికి రుచి చూపిద్దాం, దేవుని యొక్క వాత్సల్యతను వారికి రుచి చూపిద్దాం, దేవుని యొక్క విశ్వాసతను వారి జీవితంలో ఎలా పనిచేస్తుందో వారికి చెప్దాం. ఆ విధంగా మనము వారిని రక్షణ మార్గంలో నడిపించగలం. ఒకవేళ అందరూ ద్వేషించినట్లే సమరయ పట్టణానికి కనుక యేసుక్రీస్తు ద్వేషించుంటే కనుక ఈ రోజుకి కూడా సమరయ పట్టణంలో ఎవరు మారుండేవాళ్ళు కాదు, యేసుక్రీస్తు వారు నమ్ముండేవాళ్ళు కాదు. ఆయన వారిని ప్రేమించాడు కనుక వారి పాపములన్నింటి అపార్ట్ ఫ్రమ్ ఆల్ దాట్ వారి పాపములన్నింటి అన్నీ వారికి ఉన్నప్పటికీ కూడా అయినప్పటికీ కూడా వారిని ప్రేమించి వారి దగ్గరికి వెతుక్కుంటూ యేసుక్రీస్తు వారు వెళ్ళారు కనుక ఆ స్త్రీ మారింది. ఆ స్త్రీ వల్ల ఆ పట్టణమంతా మారింది. హల్లెలూయా. మొదటిగా యేసుక్రీస్తు వారు ఈ యొక్క అధ్యయనంలో చేసిన మొదటి పని ఏంటంటే హీ రీచ్డ్ ద అన్రీచ్డ్. చేరుకోలేని మనుషులకు, అంటరాని మనుషుల దగ్గరికి యేసుక్రీస్తు వారు వెళ్ళాడు. యేసుక్రీస్తు వారు వెళ్ళారు. నేను ఏళ్ళకి చెప్పానండి, వాళ్ళకి చెప్పానండి, బైబిల్ ఇచ్చానండి, కరపత్రిక ఇచ్చానండి కాదు. సంవత్సరం మొత్తానికి ఒక్క ఆత్మను కనుక మనం రక్షించగలిగితే కనుక నీవు బ్రతికిన కాలంలో 20 మందిని, 30 మందిని, 40 మందిని అండ్ వాళ్ళ ద్వారా రక్షింపబడుతున్న వారందరి యొక్క దీవెన కూడా దేవుడు నీ మీద కురిపించేవాడుగా ఉన్నాడు. నీ కిరీటమును వజ్రములతో ఆయన అలంకరించే దేవుడై ఉన్నాడు. నీ కొరకు పరలోకపు ద్వారము దగ్గర నిలబడి ఆయన నిన్ను గొప్ప స్వాగతంతో నిన్ను ఆయన సింహాసనం దగ్గరికి తీసుకెళ్లే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఇయర్లో సగం అయిపోయినట్టే కదా. హౌ ఇస్ ద ప్రాసెస్ గోయింగ్? మొదటి అడుగు యేసుక్రీస్తు గురించి చెప్పడము, రెండో అడుగు నీ టెస్టిమనీ చెప్పి వారిని బలపరచడం, వారు వారి కోసం ప్రార్థన చేసి వారు కూడా ప్రార్థన చేసుకునేలా చేయడం, దేవుని సన్నిధికి వారిని నడిపించి వాక్యాన్ని వినేలా చేయడం, ఆ తర్వాత వారి పాపములను ఒప్పుకొని బాప్తిస్మం తీసుకునేలా చేయడం. ఓకే, 1, 2, 3, 5 స్టేజ్లు ఉన్నాయి. ఏ స్టేజ్లో ఉన్నాం మనం? 0నా? మర్చిపోయిన స్టేజ్లో ఉన్నామా? దేవుడు మనకిచ్చిన బాధ్యతను మర్చిపోయే స్టేజ్లో ఉన్నామా? ఏమండి, ఎంతమంది కొత్త వారిని కలిశారు మీరు? ఆటోల్లో ప్రయాణిస్తున్నప్పుడు, బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు, ట్రైన్లోనో, జాబ్లోనో, కాలేజ్లోనో, సోషల్ మీడియాలోనో, ఈ 2024లో మీకు నూతనంగా పరిచయమైన వారు ఎంతమంది ఉన్నారు? అండ్ వారిలో ఎంతమందికి ఏసీ గురించి చెప్పగలుగుతున్నారు? ఈ లోకము మత మార్పిడి చేస్తుందని అంటది. నాకు లేడీస్ ఫింగర్ అంటే ఇష్టం లేదు. ఎంత ఫోర్స్ చేసినా, నా ముందు 1,00,000 రూపాయలు పెట్టినా నేను లేడీస్ ఫింగర్ తిన్నగాక తిన్ను. ఇష్టం లేని కూరనే ఒకళ్ళతో తినిపించలేకపోతే ఇష్టం లేని మతాన్ని ఎలా నమ్మ చేయగలము? ఒక వ్యక్తితో బలవంతంగా మతం మార్పించడం అనేది లేనే లేదు, అది 0. ఒక వ్యక్తికి ఇష్టం లేని ఆహారాన్నే మనం పెట్టలేనప్పుడు ఇష్టం లేని దేవుణ్ణి నమ్ముకోమని ఎలా ఫోర్స్ చేయగలం? మనకు బైబిల్లో క్లియర్గా ఉంది, దేవుని ఆత్మ అతనితో మాట్లాడినదే ఏ ఆత్మ కూడా రక్షింపబడదంట. దేవుని ఆత్మ వారితో మాట్లాడితేనే వారు రక్షింపబడతారు, రైట్? ఈరోజున దేవుడు మన ముందు పెట్టిన బాధ్యత దేవుని రాజ్యం కొరకు ఆత్మలను సంపాదించాలని. ఈరోజు మరొకసారి నేను మీకు రిమైండ్ చేస్తున్నాను, దేవుని సువార్తను ప్రకటించండి. నా గురించి చెప్పడానికి అంత సిగ్గుపడుతున్నావా? ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ అబౌట్ యూ. నీ విషయంలో నేనెంతో నిరుత్సాహపడుతున్నాను. దేవుడు మన గురించి చెప్తాడు, ఆయన మన గురించి సంతోషపడేలాగా మన జీవితం ఉండాలి, కానీ మనం చూసి బాధపడేలాగా మన జీవితం ఉండకూడదు. ఏ చిన్న అవసరం వచ్చినా ప్రతిరోజు ఆయనకు ప్రార్థిస్తాం కదా, మరి నీ జీవితంలో చేసిన మేలులను నువ్వెందుకని ఇతరులతో చెప్పట్లేదు?